ఇది మదర్ థెరిసా ఆఫ్ సెంట్రోసా ప్లీమా గారి శృతివనం. ఈ శృతివనంకు శాలోం అనే పేరు. శాలోం బైబిల్ ప్రకారము శాలోం అనే పదం శాంతి, సంపూర్ణత, సంక్షేమం మరియు సౌహార్దాన్ని సూచిస్తుంది. శాంతి మరియు శ్రేయస్సు. సంఖ్యాకాండ 6:24-26 వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, యెహోవా తన ముఖాన్ని నిన్ను చూడగా ప్రకాశింపజేసి నీ కృపను చూపుగాక. పూర్తితనం మరియు సంపూర్ణత. యెషయా 26:3 వచనంలో నీకు గగ్రముగా ఉండునట్లుగా మనసు కలిగిన వారిని నీవు సంపూర్ణ శాంతిలో ఉంచు, ఎందుకంటే వారు నిన్ను నమ్ముతారు. సంబంధాలతో సౌహార్దం. కీర్తనలు 34:14 వచనంలో చెడును విడిచిపెట్టి మంచిని చేయుము, శాంతి కొరకు వెతుకుము మరియు అనుసరించుము. శాంతి ఉడంబడిక. ఆధ్యాత్మిక సందర్భాలలో శాలోం దేవుని మరియు ఆయన ప్రజల మధ్య ఉడంబడిక సంబంధంతో సంబంధం కలిగి ఉంటుంది. మెసియా ప్రవచనం. మెసియా ప్రవచనాలలో శాలోం ముఖ్యమైనది. ఇక్కడ మెసియా రాకతో శాంతి రాజ్యం స్థాపించబడుతుంది. అలాంటి శాంతి రాజ్య స్థాపనకు చేయబడినదే ఈ శృతివనం. ఇదే శృతివనం మదర్ థెరిసా సెంట్రోసా ప్లీమా గారి శృతివనం. మదర్ గారి జ్ఞాపకాలు నిలిపే శృతివనం. పక్షులు కిలకిల రావాలు, ఆకుపచ్చ తోరణాలు, చల్లనైన మా మదర్ గారి మనసుకు నిలయాలు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. దేశంలోని ప్రజలందరూ చూడదగ్గ దర్శనం. ప్రకృతి పొడిములో మొలకెత్తే ఈ బీజాలు, అవి మా మదర్ గారి ఆశయాలకు బీజాలు. 3 నెలలో వసంతపు శిగురులు, అవి మదర్ గారి ఆశయాలకు అంకురార్పణలు. ఇక్కడి 400+ చెట్లు మదర్ గారి సేవలకు సంకేతాలు. అవి పెరిగే శాఖలు దేవిప్యమానంగా ఎదిగే విజయ సంకేతాలు. ఇదే మా మదర్ గారి సంకల్పానికి థెరిసా డిలిమా స్కూల్ తరపున తీర్చలేని ప్రతిఫలం. ధన్యవాదములు.